ఉమ్మడి పౌరస్మృతి ఉండవలసిందే అని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది ఈ దిశగా చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది ఆధునిక భారతంలో సజాయతీలుగా ప్రజలు కుల మత ఎళ్ళను దాటి చరిపివేస్తున్నారని యువత ఎందుకు సహాయపడుతుందని కుల మతాంతర వివాహాలు జరుగుతున్నాయని చట్టాల్లో వైరుధ్యాల్లో ప్రజల మధ్య ఘర్షణలు పౌరస్మృతి అమలుతోనే ఏకీకృత విధానాలతోనే మధ్య తగ్గుతాయని ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ప్రతిభా సింగ్ వ్యాఖ్యలు చేశారు ఆధునిక భారతదేశంలో ప్రజలు సజాతీయులుగా మారుతున్నారు సాంప్రదాయం కుల వర్గ మతపరమైన అంశాల ఎలల్లో యువత ఛేదిస్తుంది కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది ఉమ్మడి స్మృతి కోసం అవసరమైన చట్టాలు చేయాలని కోరింది చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది రాజస్థాన్కు చెందిన గిరిజన తెగలోనే మీనా వర్గానికి చెందిన వ్యక్తులకు హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఉత్తినికి సంబంధించిన కేసులో బుధవారం ఇచ్చిన తీర్పులో జస్టిస్ ప్రతిభాత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఆ తీర్పు కాపీలు శుక్రవారం కేంద్ర న్యాయశాఖకు చేరకగాని వివరాలు బయటికి రావని తెలుస్తుంది గత వ్యక్తిగత చట్టాలు పర్సనల్ లా వల్ల ఉత్పన్నమవుతున్న వైరుధ్యాలతో కక్షిదారులు న్యాయస్థానం మెట్లెక్కుతున్నారు ఇలాంటి వైరుధ్యాల వల్ల వివాహం గ్రంథంలో ప్రవేశించిన వివిధ కులాలు వర్గాలు మతాలకు వారు సంఘర్షణకు గురవుతున్నారు ఒక్క పెళ్ళిళ్ళ విషయంలోనే కాదు డాక్కుల విషయంలోనూ పిల్లలను దత్త తీసుకునే విషయంలో చివరకు వారసత్వ హక్కుల విషయంలోనూ ఈ వైరుధ్యాలు అడ్డంకుగా మారుతున్నాయి భారత రాజ్యాంగంలోని నలభై నాలుగవ అధికరణ మేరకు ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని సుప్రీంకోర్టు తరచూ ఉద్ఘాటిస్తూనే ఉంది ఉమ్మడి పౌరస్మృతి ద్వారా న్యాయ విషయాల్లో ఏకీకృత విధానాలు అమలులోకి వస్తాయని తీర్పు సందర్భంగా జస్టిస్ ప్రతిభాసింగ్ అభిప్రాయపడ్డారు ప్రస్తుతం పెళ్ళిళ్ళు విడాకులు దత్తా ఉంటే అంశాల్లో వేరువేరు మతాలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఇది ఉమ్మడి పౌరస్మృతి ప్రస్తుత పాలక పార్టీ బీజేపీ తన ఎజెండాలో కూడా చేర్చింది ఉమ్మడి పౌరస్మృతి ఉండవలసిందే అని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది ఏ దిశగా చర్యలు తీసుకున్నది కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది ఆధునిక భారతంలో సజాయితీలుగా ప్రజలు కుల మత ఎల్లలను దాటి చరిపివేస్తున్నారని యువత ఎందుకు సహాయపడుతున్నారు